జైల్ అవకుశా టీమ్ స్పీడు మామూలుగా లేదు. మొదటి నుంచి మంచి వేగం చూపిస్తుంది ఈ చిత్ర యూనిట్. సినిమా ప్రారంభమైన నెల రోజుల్లోనే టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ లాంచ్ చేసేశారు. ఇంకో నెలన్నరకే ఒకటికి రెండు ఫస్ట్ లుక్స్ ను వదిలారు. గత నెలలో ఫస్ట్ టీజర్ కూడా వచ్చేసింది. అన్నీ కూడా మంచి స్పందననే రాబట్టుకున్నాయి. మూడు టీజర్లలో భాగంగా రెండోది ఇంకో 10 రోజుల్లోపే రాబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. దీంతో పాటుగా ఆడియో వేడుకకు కూడా సన్నాహాలు మొదలైపోవడం విశేషం. సినిమా విడుదలకు నెల రోజుల కంటే ముందే జైల్ అవకుశ ఆడియో వేడుక చేయటానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం. తాజా సమాచారం ప్రకారం జైల్ అవకుశ ఆడియో 12 శనివారం విడుదలవుతుందట. ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే పాటల కంపోజిషన్ పూర్తి చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఆడియో రికార్డింగ్ జరుగుతుందట. ముందు ఆడియో రిలీజ్ చేసి ఆ తర్వాత మిగతా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టాలని భావిస్తోందట చిత్ర బృందం. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. పూణేలో రామ్లీలా షూటింగ్ జరుపుకున్న భవనంలోనే జైల్ అవకుశ చిత్రీకరణ జరుపుతున్నారు. ఆడియో వేడుక సమయానికే టాకీ పార్ట్ పూర్తి కావచ్చని సమాచారం. తర్వాత బ్యాలెన్స్ పాటలు చిత్రీకరించనున్నారు. సెప్టెంబర్ 21 జైల అవకుశ విడుదలవుతోందని ఇంతకు ముందే ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.